హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు బై రాజీ ఈరోజు మన తెలుగు రుచుల్లో మటన్ లివర్ కర్రీ తయారీ విధానం చూద్దామండి ఈ లివర్ కర్రీ తయారీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ లివర్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఈ లివర్ని మనం ఒక ఇరవై నిమిషాలు లేకపోతే ఒక అరగంట మ్యారినేట్ చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది సో దానికోసం మనం దీన్ని మ్యారినే మ్యారినేట్ చేసుకున్నాము ఈ లివర్ని మ్యారినేట్ చేయడం కోసం ముందుగా వన్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక ముప్పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మీకు టైం ఉన్నట్లయితే ఒక అరగంట టైం లేదు అనుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కర్రీ తయారీ విధానం చూద్దాము దీనికోసం స్టవ్ అంటించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు కొద్దిగా చేటపటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని కలర్ మారే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ చూశారు కదండీ మనకి ఇక్కడ ఉల్లిపాయ కలర్ మారిపోయింది చక్కగా ఈ విధంగా ఉల్లిపాయ కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమాటా బాగా పండిన టమాటా తీసుకోవాలి ఒక టమాటో అయితే సరిపోతుంది ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయి చక్కగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి మనం లివర్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు కూడా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ని యాడ్ చేసుకోవాలి ఈ లివరు ఉల్లిపాయ టమాటా మిశ్రమం అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ లివర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ ప్యాన్ మీద మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత లివర్ ఆల్మోస్ట్ సగం వరకు కుక్ అయిపోతుందండి లివర్ త్వరగానే ఉడికిపోతుంది లివర్ సగం పైనే కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్పింగ్ అనేది ఇక్కడ మిస్ అయింది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ అనేది దగ్గరగా వచ్చేస్తుంది కూర అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి చాలా టేస్టీగా అలాగే ఎంతో హెల్తీ మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్